దేవుని గణనామ స్తోత్రములు. ప్రియమైన మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్య భాగం అపొస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. అపొస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనం. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడిను, బొచ్చు కత్తిరించువాను ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను అని రాయబడింది. ఇక్కడ మనం చూసినంత అపొస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 24వ 26వ వచనం నుంచి 40వ వచనం భాగం వరకు చదువుకుందాం. ఇక్కడ ఒక్కొక్క వచనాన్ని చదువుతూ వివరిస్తా. ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గము పోవు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యెరూషలేము సంఘములో చాలామంది వేల వేల మంది రక్షణ పొందుతున్నారు. ప్రభు పునరుద్ధరణడై మరణించి తిరిగి లేచి పునరుద్ధరణడై వెళ్ళిపోయిన తర్వాత వీరందరూ యెరూషలేము నుంచి వెళ్లకుండా అక్కడే ఉండండి, ఒకే చోట ఉండండి, మీరు అనే చోట్ల చెదిరిపోకుండా ఉండండి, నేను మీకు వాగ్దానం చేసిన ఆత్మను పంపుతానని దేవుడు చెప్పాడు. వారందరూ మేడగదిలో ఉంటుండగా వారు ఎడతెక్క 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా, దేవుని స్తుతిస్తుండగా దేవుడు ఆత్మ పెంతికొస్తు దినం అనే పండుగ రోజున వారి మీదకు వచ్చినట్లుగా చూస్తున్నాం. వారు ఆత్మను పొందుకున్న తర్వాత మీరు యెరూషలేములను యూదయ సమరయ దేశంలో ఏంటంటే బుదిగంతల వరకు నా సాక్షులై ఉండండి అని దేవుడు చెప్పాడు వారితో. అయితే వారు యెరూషలేములోనే ఉన్నారు. విశ్వాస వారి అక్కడందరూ కూడా శిష్యులందరూ 12 మంది శిష్యులు, యోధా చనిపోయాడు, 11 మంది శిష్యులు, ఇంకొకరిని వారు ఎన్నుకున్నారు. కానీ ఆయన ఏమో శిష్యుడిగా ఊరికి వెళ్ళలెక్కలించబడ్డని దేవుని లెక్కలించబడలేదు. శిష్యులందరూ కూడా యెరూషలేములోనే ఉన్నారు. అయితే సంఘం విస్తరిస్తుంది, వేల వేల మంది రక్షణ పొందుతున్నారు యెరూషలేములో. కానీ దేవుని ఉద్దేశం వారు అక్కడే ఉండటం కాదు. వారి దేవుని ఉద్దేశం ప్రకారం వెళ్ళినప్పుడే అనేక ఆత్మలు దొరుకుతాయి. దేవుని ఉద్దేశం ఏంటంటే వారు ఇంకా యెరూషలేము నుంచి యూదయకు కూడా వెళ్ళాలి, విస్తరిల్లాలి. వాళ్ళు యెరూషలేము నుంచి యూదయకి వెళ్ళి యూద నుంచి సమరయకి వెళ్ళాలి, సమర నుంచి భూమి దిగంతాల వరకు కూడా వారు సాక్షులు ఉండాలి. దేవుడు చెప్పాడు వారితో. అయితే వీరు సంఘం పెరుగుతుంది, కానీ వీరు యెరూషలేములోనే ఉన్నారు. యెరూషలేములోనే వారు ఉంటుండగా సంఘం బాగా విస్తరిస్తుంది, వారు యెరూషలేములోనే ఉన్నారు. అయితే దేవుడు వీరిని చెదరగొట్టాడు, సంఘానికి హింస రానిచ్చి వీరిని చెదరగొట్టాడు. సంఘాన్ని వారు హింసిస్తున్నప్పుడు వారు చెదిరిపోయారు, భయపడిపోయి వారు చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళు మౌనం కూర్చోలేదు, వారు సువార్త ప్రకటించారు. ఆ రీతిగానే ఈ ఫిలిప్ అనే ఒక పరిచారకుడు వీళ్ళని పరిచారం నిమిత్తమే అభిషేకించారు. యెరూషలేములో సంఘంలో పరిచర్య చేయడానికి, ఆహారం వండటానికి, వడ్డించడానికి వీటికి మాత్రమే వీరు అభిషేకించబడినవారు. వీరు విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండుకున్నవారు వీరు. అయితే అపొస్తలులు వీరి మీద చేతులు ఉంచారు, వీరిని 7 ఎన్నుకున్నారు. వీరిలో స్టెఫన్ని వారు చంపేశారు. యేసుక్రీస్తుని విశ్వసించిన ధర్మశాస్త్రం ప్రకారం ఉన్న యూదులు స్టెఫన్ ద్వారా అద్భుతాలు మహత్కార్యం జరుగుతున్నప్పుడు ఆయన చంపేశారు. చంపేసినప్పుడు సంఘం చెదిరిపోయినప్పుడు ఫిలిప్పు యెరూషలేము నుంచి సమరయకి వెళ్ళి దేవుని ప్రకటించడం, అక్కడ చాలామంది రక్షణ పొందారు. ఇప్పుడు ప్రభు దూత ఫిలిప్తో మాట్లాడుతూ, ప్రభు ఆత్మ కాదు, ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పో అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్తో చెప్పగా అతడు లేచి వెళ్ళెను అని రాయబడింది. దేవుని దూత ఈయనతో చెప్తున్న మాట ఏంటి? ఇక్కడ దేవుని ఆత్మ కాదు, దేవుని దూత మాట్లాడుతున్నారు. ఏమంటే, నువ్వు యెరూషలేము నుంచి బయలుదేరి యెరూషలేము నుంచి గాజాకి వెళ్ళే మార్గంలో అరణ్య మార్గమున వెళ్ళు అని చెప్పినప్పుడు ఆయన అరణ్య మార్గమున గాజాకు వెళ్ళే మార్గంలోకి వెళ్ళాడు. ఫిలిప్పు దేవుని దూత మాట ప్రకారం వెళ్ళాడు అరణ్య మార్గంలో. అక్కడ సమరయలో అక్కడ సంఘం కట్టబడింది. ఈయన యెరూషలేము నుండి గాజాకి వెళ్ళే అరణ్య మార్గంలో కలుసుకోమన్నప్పుడు అక్కడికి వెళ్ళాడు ఆయన. దేవుడు ఎందుకు పంపుతున్నావు, ఏంటి ప్రభా అని ఏమి చెప్పడు దేవుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలిన విషయం చెప్తాడు. కానీ దేవుడు ముందే ఇలా వెళ్ళు, అలా చెయ్యి, ఆ తర్వాత ఇది చెయ్యి అట్లా చెప్పడు దేవుడు.
దావీదును కూడా ఎన్నుకున్నప్పుడు దేవుడు అభిషేకితమైన సమూయేలును పంపించినప్పుడు యెషయా కుమారులో ఒకడిని అభిషేకించని చెప్పాడు, కానీ యెషయా కుమారులో ఆఖరివాడిని అభిషేకించని చెప్పలేదు. దేవుడు ఎప్పుడు కూడా అంతా చెప్పడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరినీ ముందు పెట్టి చూపిస్తున్నప్పుడు వీడు కాదు నన్ను ఎన్నుకున్నది, ఇతను కాదు ఇతను కాదని దేవుడు చెప్తున్నాడు. కానీ ఆఖరతను ఎన్నుకున్నాను నేను అని చెప్పట్లేదు దేవుడు. ఆఖరతను ముందుకు తీసుకుని వచ్చినాక దావీదుని అప్పుడు ఇతను నేను ఎన్నుకున్నావాడని దేవుడు చెప్పాడు. దేవుడు ఎప్పుడు కూడా అబ్రహాం కూడా వెళ్ళమన్నప్పుడు నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే అబ్రహాం వెళ్ళినట్టుగా చూస్తాం. ఎక్కడ ఫలాన చోటకు వెళ్ళు అది నీకు ఇస్తానన్నట్టు చెప్పలేదు దేవుడు. దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, వెళ్ళు అన్నాడు అంతే. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా అబ్రహాం వెళ్ళాడు విశ్వాసంతో అని రాయబడింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈయన కూడా యెరూషలేము నుంచి గాదాకు వెళ్ళే అరణ్య మార్గంలోకి వెళ్ళి కలుసుకో అనే పిలుపుతో చెప్పాడు. పిలుపు లేచి వెళ్ళాడు. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడు నపుంసకుడు ఆరాధించుడు యెరూషలేమునకు వచ్చి ఉండెను అని రాయబడింది. ఆ దినాల్లో రాజులు రాణులు ఉన్న దినాల్లో నపుంసకులు సేవలో బలంగా వాడబడ్డారు. అక్కడ నపుంసకులనే వారు పెట్టుకునేవాళ్ళు. వారికి వారి ధనాగారం మీద కానీ రాణుల దగ్గర ఉండటానికి కానీ రాజు దగ్గర ఉండటానికి కానీ పరిచయం చేయటానికి కానీ నపుంసకులనే పెట్టుకునేవారు. రాణి వాసంలో కానీ రాజు వాసంలో కానీ వారు ఉండటానికి, ద్వారపాలకులుగా ఉండటానికి, మరి ప్రతి దానికి కూడా నపుంసకులే దేవు ఆ రాజు సేవల్లో వాడబడతా ఉండేవాళ్ళు ఆ దినాలు. అయితే ఇథియోపియాలో రాణి అయిన కందాకే అనే రాణి వెళ్తుంది. అక్కడ ఇథియోపియాలో రాణి కందాకే క్రింద ఈయన మంత్రిగా ఉన్నాడు. ఈ నపుంసకుడు మంత్రిగా ఉండి ఆమె ధనాగారం అంతటి మీద కూడా అధికారం గలవాడిగా ఉన్నట్టుగా అక్కడ మంచి పొజిషన్లో ఉన్నట్టుగా చూస్తున్నాం. ఆ మంచి రాణి క్రింద ఈయనే మంత్రి అయి ఉండి ఆమె ధనాగారం అంతటి మీద అధికారం కలిగేవాడుగా ఉన్న ఈ నపుంసకుడు ఇథియోపియా నుండి కూడా యెరూషలేముకి తన రథం మీద ఆరాధించడానికి వచ్చాడు. పాత నిబంధన ప్రకారం ఈ దేవుని గురించి యెహోవా దేవుని ఆరాధించడానికి వచ్చాడు. వచ్చి ఆరాధించి తిరిగి మరల యెరూషలేము నుంచి వెళ్ళిపోతున్నాడు. తన ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. ఈ గాదాకు వెళ్ళే అరణ్య మార్గం కూడా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు పిలిపి వెళ్ళినప్పుడు అతడు తిరిగి వెళ్ళొచ్చు. ఈ నపుంసకుడు తిరిగి వెళ్ళొచ్చు. తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతున్నాడు. తిరిగి ఆరాధించి వెళ్ళిపోతున్నాడు కదా, కాముక రథం మీద కూర్చుని అటు ఇటు చూసుకుంటూ వెళ్ళలేదు. కానీ యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ వెళుతున్నాడు. అంటే అతనికి దేవుని గురించి ఎంత దృష్టి ఉందో చూడండి. చాలా దూరం ప్రయాణం చేసి ఆయన వచ్చాడు. వచ్చి యెరూషలేములో ఆరాధించాడు, బల్లర్పించాడు. తర్వాత ఇప్పుడు తిరిగి వెళుతున్నాడు. తిరిగి వెళుతూ కూడా కాముగా వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోవట్లేదు. ఆయన యెషయా గ్రంథం చదువుతున్నాడు. అది కూడా దేవుని ప్లాన్ అనమాట. యెషయా గ్రంథం చదువుతున్నాడు. చదువుతూ ఈయన అరణ్య మార్గంలో వెళ్ళినప్పుడు ఆయన యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు. అప్పుడు ఆత్మ పిలుపుతో, ఇందాకేం దేవదత్తు చెప్పారు, ఇప్పుడు పిలుపుతో మాట్లాడుతూ ఆత్మ పిలుపుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకోనమని చెప్పాను, నువ్వు రథం దగ్గరికి వెళ్ళి కలుసుకో అని చెప్తున్నా దేవుని ఆత్మ చెప్తూ ఉండగా పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా విని, ఆయన పెద్దగా చదువుకుంటూ వెళుతున్నాడు, ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని పెద్దగా చదువుకుంటూ వెళుతున్నాడు. వెళుతుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు, ఎవడైనా నాకు త్రవ చొప్పుకుంటే ఎలా గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనెను. ఇక్కడ ఆయన గ్రహించేసుకున్నాడు. దేవుడు పంపించాడని గ్రహించుకున్నాడు. తనేంది భక్తి గల ఈ అన్యుణ్ణి, ఈ నపుంసకుణ్ణి రక్షణ మార్గంలో నడిపించాలని దేవుడు ఉద్దేశించాడు. కొర్నేలి కూడా అన్యుడు. ఆయన ఇంటి ఉండి ప్రార్థన చేసుకుంటూ బహుభక్తి గలవడై ధర్మకార్యాలు చేస్తూ తన ఇంటి వారందరితో కూడా యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఆయన దగ్గరకు కూడా పేతుర్ని పిలుచుకోమని చెప్పి దేవదూత వచ్చి మాట్లాడినట్టుగా చూస్తున్నాం. అప్పుడు పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధనకి రక్షణ కార్యాన్ని వారికి బయలుపరచడానికి ఆసక్తి గల వారందరి భక్తి గల వారందరికీ కూడా దేవుడు తన రక్షణ మార్గాన్ని బయలుపరిచినట్లుగా చూస్తున్నాం. అందుకనే ఆయనేం యెషయా గ్రంథం చదువుతున్నాడు, ఈయనేమో యెషయా గ్రంథం చదివిస్తూ కూడా దేవుని ప్లాన్ అనమాట. ఈయన వెళ్ళి రథాన్ని కలుసుకుని నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావు అంటే ఆయన అంటున్నాడు, నాకెవడో త్రవ చూపకపోతే నేను ఎలా గ్రహిస్తాను,
వచ్చి రథం మీద కూర్చోమని చెప్పినప్పుడు ఫిలిప్ వెళ్ళి రథం మీద కూర్చున్నాడు. రథం వెళుతూనే ఉంది, వెళుతున్నది. నేను అనుకుంటాను, మామూలుగా మనం మనుషుల రీత్యా ఆలోచిస్తే రథం వెళుతుంది, ఎక్కడికి వెళుతుంది? ఇథియోపియాకి వెళుతుంది. ఈయన కాలినడత పరిగెత్తుకుని వచ్చాడు ఫిలిప్పు. మరి రథం ఇథియోపియా వైపు వెళుతుంది. మరి ఎంత దూరం ప్రయాణం చేసిందో ఫిలిప్ ఎలా వెళ్ళిపోతాడు మరి తిరిగి అని నపుంసకుడు అనుకోలేదు. మరి ఫిలిప్ కూడా అనుకోలేదు. ఫిలిప్కి ఏం తెలుసు దేవుని ఆత్మ తను నడిపిస్తుందని, కానీ నపుంసకుడికి తెలియదు కదా. అయితే ఆయన ఎలా కలుసుకొని వచ్చాడు, ఎలా వచ్చాడు, అలాగే వెళ్తాడు అనుకున్నాడేమో మరి నపుంసకుడు. అసలు అది ఆలోచించలేదు ఇద్దరు కూడా, ఎలా వెళ్తాడు అని పోయిన అక్కడ ఆపి మాట్లాడమనలేదు. రథం వెళుతూనే ఉంది, ఆపి ఏంటో బోధించు నాకు అని అడగలేదు. రథం వెళుతున్నాడు, రథం మీద ఈయన కూర్చున్నాడు. రథం మీద కూర్చుని నేను అనుకుంటాను ఆయనకి ఎదురుగా కూర్చుని బోధిస్తూ ఉన్నాడు. ఈయన ఎదురుగా కూర్చుని బోధిస్తూ ఉండగా పిలుపు ఆ రథం వెళుతూనే ఉంది. అతను లేఖన ముందు చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వల్లే వదకు తేబడిను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవలేకుండెను. ఆయన ధీరత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను. ఆయన సంతానము ఎవరు వివరించురు, ఎవరు వివరించురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది అని వ్రాయబడింది. అది యెషయా గ్రంథము 53:7-8 రాయబడింది. అతడు దౌర్జన్యం నుండెను, బాధింపడిన అతడు నోరు తెరవలేదు, వదకు తేబడి గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రెయు మౌనముడునట్లు అతడు నోరు తెరవలేదు, అన్యాయపు తీర్పు పొందిన వాడే అతడు కొనిపోబడెను, అతడు నా జన్మ అతిక్రమం బట్టి మత్తబడెను కదా, సజీవుల భూములో నుండి అతడు కొట్టివేయబడెను. ఆయన అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు అని రాయబడింది. యశగ్రంథం 53:7-8 ఆ దేశాల్లో గొర్రెల్ని మనలాగా మాంసానికి కాకుండా వారు దాని హెయిర్ కొరకు, దాని బొచ్చు కొరకు వారు పెంచుతారు. దాన్ని కత్తిరించే సమయంలో వారు గొప్ప పండుగ కూడా చేసుకుంటారు. దాని ద్వారా వారికి ఆ చలి ప్రాంతంలో ఉన్న వారికి ఆ స్వెటర్లు ఆ షాల్లు ఇవన్నీ అల్లటానికి అది ఉపయోగపడద్దు అన్నమాట. కాబట్టి వాళ్ళకి చాలా డబ్బులు వస్తాయి. ఆ బొచ్చు కత్తిరించే చోట గొర్రెలు మౌనంగా ఉన్నట్టుగా దేవుడు కూడా ఆయన అన్యాయం చేస్తున్న వారి ఎదుట, ఆయన కొట్టుచున్న వారి ఎదుట, ఆయన గడ్డం వెంట్రుకలు పీకుచున్న వారి ఎదుట, ఆయన కొరడా దెబ్బలు కొట్టుచున్న వారి ఎదుట, ఆయన అవమానపరుస్తున్న వారి ఎదుట, ఆయన మొళ్ళ కిరీటం ముత్తుచున్న వారి ఎదుట, ఆయన చెంపలు ఉన్న వెంట్రుకలు లాగివేస్తున్న వారి ఎదుట, ఆయన గుదుచు అవమానపరుస్తున్న వారి ఎదుట ఆయన కూడా మౌనంగా ఉన్నాడు. ఆయన గొర్రె వల్లే, ఆయన గొర్రె వల్లే వదకు తేబడిను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండెనో ఆయన అలాగే ఆయన నోరు తెరవలేదు. ఎందుకంటే ఆయన అన్యాయం తీర్పు పొంది, అన్యాయం తీర్పు తీర్చబడి ఆయన ఏం పాపం చేయలేదని పిలాతే, తీర్పు తీరుస్తున్న పిలాతే తన చేతులు కడుక్కున్నాడు. ఈయన పాప, ఈయన రక్తాన్ని నేను అపరాధిని కాదు, ఈయన నిర్దోషి అని చెప్పి తన చేతులు కడుక్కున్నట్టుగా చూస్తున్నాం. పిలాతే ఒప్పుకుని తన చేతులు కడుక్కుంటే వీరైతే ఆయన్ని సిలువేయమని యూదులు కుట్ర చేత, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిశైలు వారి కుట్ర చేత ఆయన్ని చంపాలని, ఆయన అభివృద్ధి పొందిపోవటం లేక ఆయన్ని చుట్టూ జనం వెళ్ళటం, ఆయన చేస్తున్న స్వస్థత కార్యాలు రక్షణ కార్యములు వారు ఓర్చుకోలేక ప్రజలు అంతక్రితం వారి చుట్టూ వచ్చేవారు. ప్రధాన యాజకుల చుట్టూ వెళ్ళేవాళ్ళు ప్రజలు. యేసుక్రీస్తు రాగానే ఆయన చుట్టూ ప్రజలు వెళ్ళిపోతున్నారు కాబట్టి వారు తట్టుకోలేక ఆయన చంపేశారు. అయితే లేఖనాల ప్రకారం ప్రభువు చంపబడాలి. ప్రభువు చంపబడపోతే మనకు రక్షణ రాదు. ప్రభు తన రక్తం చిందించపోతే మనకి పాపక్షమాపణ ఉండదు. కాబట్టి రక్తం చిందింపకుండా పాపక్షమాపణ ఉండదని సామాన్యంగా చెప్పవచ్చు అని రాయబడింది. కాబట్టి రక్తం చిందించాలి. రక్తం చిందిన ప్రభు లేఖనాలన్నింటి ప్రకారం ప్రభు మరి రక్తం కార్చవలసి ఉంది. కాబట్టి ఈ అసూయ చేత ప్రభువుని అప్పగించి సిలువుకి ఆయన చంపారు. అందుకే ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన వారెంత, ఆయన ఎదుట భూమి ఆకాశాల సృష్టికర్త ఎదుట వారెంత లేఖనాలు నెరవేరాలి. కాబట్టి ఆయన దీనత్వంతో ఆయన పాపుల పక్షమున శిక్ష అనుభవిస్తున్నాడు. కాబట్టి
మానవాళి అందరు చేసిన పాపం ఆయన మీద మోపబడింది కాబట్టి ఆయన నోరు తెరవలేదు, ఆయన మౌనంగా ఉన్నాడు. ఈ శిక్ష అంతా భరిస్తూ ఆయన మౌనంగా ఉండి ఆ బాధలని ఆయన భరిస్తున్నాడు. ఈ విధంగా ఆయన సంతానం ఎవరు విరుంతురు, ఆయన జీవం భూమి మీద తీసేయబడింది అంతే, ఆయన చంపేశారు కదా సెలివేసి. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గురించి ఎలాగో చెప్పుచున్నాడు, తన్ను గురించి వెరొకని గురించి దయచేసి నాకు తెలుపమని పిలుపుని అడిగాను. ప్రవక్త యెషయా ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు, యెషయా ప్రవక్త గురించి చెప్తున్నాడా, వేరేవాళ్ళ గురించి చెప్తున్నాడా, ఎవరి గురించి ఈ మాటలు చెప్తున్నాడు నాకు దయచేసి వివరించమని నపుంసకుడు మరి పిలుపుని అడిగాడు. అడిగినప్పుడు అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనను అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించాను. యేసుక్రీస్తు ఏ విధంగా హింస పొందాడో, ఎలా ఎందుకు వచ్చాడో భూమి మీదకి, ఆయన దేవుడై ఉండి ఎందుకు నరుడుగా పుట్టాడో, ఎందుకు మరి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఏమేం చేశాడో, ఏ రీతిగా ఆయన్ని హింసించారో, ఏ విధంగా ఆయన సెలివేశారో, ఏ రీతిగా మానవాళి పాప పరిహారార్థ బలిగా ఆయన రక్తం కార్చాడో, ఇదంతా కూడా ఆ రక్షణ కార్యం అంతా ఏ విధంగా జరిగిందో కూడా ఇదంతా వివరిస్తూ ఉన్నాడు. పిలుపు వివరిస్తూ ఉన్నాడు, వివరిస్తూ యేసు క్రీస్తుని గురించిన సువార్త. ఎందుకంటే ధర్మశాస్త్రమే ఈయనకి తెలుసు, కానీ ధర్మశాస్త్రం ప్రకారం ఆరాధింపవచ్చాడు కానీ రక్షణ విషయం తెలియదు. కాబట్టి దేవుడు పిలుపుని నపుంసకుడి దగ్గర పంపించి సువార్త చెప్పిస్తున్నాడు. ఇక్కడ సువార్త చెప్పి ఆ యెషయా గ్రంథంలో ఉన్న ఆ 53వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ లేఖన భాగాన్ని వివరిస్తూ సువార్త ప్రకటించాడు. చెప్తూ లాస్ట్కి వచ్చేసరికి పిలుపు ఏమని చెప్పాడంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడి నమ్మని వాళ్ళ శిక్ష విధించబడినని దేవుడు ఆజ్ఞాపించింది కూడా చెప్పాడు. ఎందుకంటే ఈ యూదులందరికీ కూడా లేఖనాల గురించిన మంచి జ్ఞానం ఉంటుంది. అందులో వీళ్ళు పిలుపు కానీ స్టెఫన్ కానీ వీళ్ళందరూ కూడా విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతో నిండుకున్నవారు, అపోస్తలు బోధ విన్నవారు, అపోస్తలు చేత అభిషేకం కూడా పొందినవారు వీళ్ళు. అయితే అలాంటి జ్ఞానం ఉంది కాబట్టి అందుకే స్టెఫన్ కూడా ఆ అబ్రహాము మొదలుకొని కూడా వివరించినట్టుగా చూస్తాం. ఎందుకంటే యూదులందరూ కూడా తమ చరిత్ర అంతా వివరించగలరు, వాళ్ళకంతా లేఖన జ్ఞానం, వారి చరిత్ర కూడా వారికి తెలిసి ఉంటుంది. ఇక్కడ ఈయనంతా వివరిస్తూ సువార్త ప్రకటిస్తూ ఆయన చెప్పాడనమాట, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వాని శిక్ష విధించబడద్దని తన వాక్యం అంతా కూడా సువార్త అంతా రక్షణ కార్యం అంతా ఆయన నపుంసకుడితో చెప్పినప్పుడు, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు నాకు చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించను. వాళ్ళు త్రోవను వెళుతుండగా నీళ్లున్న ప్రదేశం వచ్చింది. నీళ్లున్న ప్రదేశం రాగానే నపుంసకుడు అడుగుతున్నాడు, ఎందుకంటే యేసుక్రీస్తు రక్షణ కార్యం నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు కాబట్టి రక్షణ నేను బాప్తిసం పొందడానికి ఏంటి ఆటంకం, ఇగో నీళ్లు, నీకేమన్నా ఆటంకం ఉందా, ఇంకా నాకు రక్షణ నేను విశ్వసించలేదు అంటానికి ఏమన్నా ఆటంకం ఉందా అని అడుగుతున్నాడు అనమాట. ఇవి రథాన్ని ఆపమని ఆజ్ఞాపించి ఇగో నీళ్లు నాకు బాప్తిస్తాక నీకేంటి ఆటంకం అని అడిగాడు. అంటే నువ్వు చెప్పిన రక్షణ వాక్యాన్ని నేను అంగీకరిస్తున్నాను, యేసుక్రీస్తు నా రక్షకుడుగా, నా ప్రభువుగా, నా పాప విమోచకుడుగా, నా పాపాలు ఆయన మీద సిలువలో మోసిన వాడుగా నేను అంగీకరిస్తున్నాను, మరి ఆయన రక్షణ మార్గంలో నేను నడవాలని కోరుకుంటున్నాను, ఆయన దేవుడుగా నేను అంగీకరిస్తున్నాను, ఆయన రాజ్యానికి వారసుడు అవ్వాలని నేను కోరుకుంటున్నాను, కాబట్టి ఇగో నీళ్లు నాకు రక్షణ కార్యం చేయడానికి బాప్తిస్తుంటే ఆటంకం ఏంటి అంటున్నాడు. ఈ దినాల్లో బాప్తిస్తు తీసుకోమంటే శోధనలు వస్తాయేమో, బాధలు వస్తాయేమో, పోరాటాలు వస్తాయేమో భయపడిపోయి సాతాను బంధకాల్లోనే ఉంటున్నారు ప్రజలు. శోధనలు రాకుండా బాధలు రాకుండా పరలోకం ఎవరో వెళ్ళరు. శోధనలు బాధలు పోరాటాలు విశ్వాసులకే ఉంటాయి, ఎందుకంటే విశ్వాసులు పోరాటంలో ఉన్నారు. సాతాను శక్తులతో పోరాడే ఇదే జీవితం, విశ్వాస జీవితం. కాబట్టి అందుకే ప్రార్థనతోనూ వాక్యంతోనూ ఎదుర్కోవాలన్నమాట. ప్రార్థనతోనూ వాక్యంతోనూ మనం పవర్తో నింపబడి ఉన్నప్పుడు సాతాను పోరాటాలు వస్తే కానీ మనం జయం పొందుతాం. కాబట్టి ప్రార్థన లేకుండా ఉండే జీవితాల్లోనే సాతాను ఏలుబడి చేస్తాడు. అయితే ప్రార్థన గలవాడితో కూడా వాడు పోరాడుతూనే ఉంటాడు. కాకపోతే ఆయనను మరి శోధనల బాధ లేకుండా ఎలా పరలోకం వెళతాం? శోధనల బాధలు వస్తాయి అనుకుని మరి దేవుని అంగీకరించిపోతే నరకానికే కదా వెళ్ళాలి. ఈ శోధనల బాధల కంటే మించినవి కదా నరకంలో ఉన్న భయంకరత్వం చాలా మించింది కదా. కాబట్టి దేవుని ప్రజలైన వారు ఏం చేయాలి? దేవునికి లోబడి మరి శోధనలు వచ్చిన బాధలు దేవుని నామాన్ని అంగీకరించి దేవుని తెలుసుకుని ప్రార్థనలో వాక్యంలో దేవునితో గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ శోధనల బాధల నుంచి విడిపిస్తాడు, ముందుకు ఆయనే నడిపిస్తాడు.
అంతేగాని శోధనలు వస్తాయేమో, బాధలు వస్తాయేమో అని బాప్తిసం పొందకుండా రక్షణ పొందకుండా ఉంటే మరణిస్తే నీ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా నేను నరకాగ్నిలో నువ్వు కాలవలసిందే. అక్కడ అగ్ని అరదు పురుగు చావుదంటే నీ ఆత్మ చాలిపో చచ్చిపోదు. అక్కడ మరణించినాక దేవుడు నీకు ఇంకో శరీరం ఇస్తాడు. చెట్టులు ఏ చెట్టు అయినా భూమిలో పడినప్పుడు ఒక గింజ మనం వేసినప్పుడు ఆ గింజ చచ్చిపోయినాక దానికి ఒక శరీరం దేవుడిస్తాడు, అదే చెట్టుగా మారదు. ఆ చెట్టు ఆ గింజ చచ్చిపోతేనే అది చెట్టుగా మారుతుంది. ఆ రీతిగానే మానవులైన వారు చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత వారికి ఇంకో జీవితం ఇంకో శరీరం దేవుడిస్తాడు. ఆ శరీరంతో వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరిస్తే పరలోకానికి వారసులు అవుతారు, అంగీకరించకపోతే నరకాగ్నిలో వారు పడతారు. కాబట్టి సువార్త అందుకే చెప్పబడుతుంది, అందుకే బాప్తీసం తీసుకున్న సేవకులు తొందర పెట్టేది. ఎందుకు సువార్త అంగీకరించాలంటే నువ్వు నరకం నుంచి తప్పించుకోవటానికి, నువ్వు నిత్య రాజ్యానికి వెళ్ళటానికి, శాశ్వత రాజ్యం దేవునితో సంతోషంతోనే ఉండటానికి నువ్వు రక్షణ పొందాలి, బాప్తీసం పొందాలి, దేవుని కొరకు నమ్మకంగా నీవు ఉండాలి, అందుకే రక్షణ పొందాలి. చాలామంది శోధనలు వస్తాయేమోనని నువ్వు బాప్తీసం పొందపోతే రేపు నిత్య నరకాగ్ని అగ్నిగుణంలో ఎలా కాలిపోతావు? అక్కడ అగ్ని ఆరుదు, అది ఆరని అగ్ని, అది ఆరని అగ్ని, అది నీ ఆత్మ కూడా అక్కడ చావదు, నీకు ఇంకో శరీరం దేవుడిస్తాడు, దానిలో నువ్వు యుగయుగాలు కాలవలసిందే. అది అది తెలిసిన సేవకులు వాక్య ప్రకారం బోధిస్తూ ఉన్నారు. లోబడి రక్షణ పొందాలి దేవుని బిడ్డలైన వారు. లోబడకపోతే భయంకర నరకాగ్ని కొరకు ఎదురు చూడాలి. కాబట్టి ఇక్కడ ఈయన ఎప్పుడైతే సువార్త విన్నాడో వెంటనే ఇగో నీళ్లు నాకు బాప్తిస్తానికి ఏంటి ఆటంకం అని చెప్పినప్పుడు పిలుపును నపంసుకుడును ఇద్దరు నీళ్లలోనికి దిగిరి అంతటా పిలుపు అతనికి బాప్తిసం ఇచ్చాను. వెంటనే పిలుపు, ఎందుకంటే అపోస్తలు వచ్చి బాప్తిస్తానికి సమయం లేదు, అతడు తన ఇథియోపియాకి వెళ్ళిపోవాలి కాబట్టి పిలుపు సువార్త చెప్పటమే కాకుండా అతడు అభిషేకం పొందినవాడు అపోస్తలు చేత. కాబట్టి అతడు వెంటనే ఆ నీళ్లలో ఆయనకు బాప్తిసం ఇచ్చాడు. వారి నీళ్ల నుండి వెడలి ఇక్కడ పిలుపు నపుసు ఇద్దరు నీళ్లను దిగిరి అంతటా పిలుపు అతని బాప్తిసం ఇచ్చాను. వారి నీళ్ల నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయాను. ఇక్కడ మనం చూసినట్లయితే వారు నీళ్ల నుంచి బయటకు వచ్చారు, ప్రభు ఆత్మ ఇక ఆయన వచ్చిన పని అయిపోయింది, పిలుపు వచ్చిన పని అయిపోయింది. పిలుపు సువార్త ప్రకటిస్తారు చాలా దూరం ఉన్నప్పుడు, నేను చెప్పాను ఇందాక చాలా దూరం రథంతో పాటు వెళ్ళిపోతున్నాడు కదా, అప్పటికే గాజాకి వెళ్లే మార్గంలో అరణ్య మార్గంలోకి వెళ్ళి కలుసుకున్నాడు. అక్కడి నుంచి సువార్త చెప్తున్నంత చేపు రథం వెళ్ళిపోతూనే ఉంది, వెళ్ళిపోతూనే ఉంది. ఆ నీళ్ళు వచ్చేటట్టు బాప్తిసం కూడా ఇచ్చాక అతను వచ్చిన పని పూర్తయిపోయింది. కాబట్టి మరి తను తిరిగి అంత దూరం నడిచి వెళ్ళలేడు. పాత నిబంధన ఇక్కడ దేవుని ఆత్మ వచ్చేసి ఆయన తీసుకుని పోయినట్టుగా చూస్తున్నాం. ఈయన ప్రాణంతోనే ఉన్నాడు కదా పిలుపు. చూడండి, పాత నిబంధనలో చూస్తే పౌలు భక్తుడు యెహెజ్కేలు ప్రవక్తని మాట్లాడితే దేవుని ఆత్మ తీసుకుని వెళ్ళిపోయినట్టుగా, ఎక్కడో కెబారు నది తీరన బబులోన్లో చెరలో ఉంటే దేవుని హస్తం వచ్చి ఆయన యెరూషలేము తీసుకుని వచ్చి దేవాలయంలో జరుగుతున్న హేయ కృత్యములు విగ్రహారాధన అపిత్ర కార్యాలన్నీ మరి ఈయనకి చూపిస్తున్నట్టుగా మనం చూస్తాం. దేవునాత్మ పాత నిబంధనలు కూడా ఆ విధంగా వారిని భక్తులు తీసుకుని పోయినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే క్రొత్త నిబంధనలు కూడా పిలుపుని దేవునాత్మ తీసుకుని పోయింది, కొనిపోయాను పిలుపుని కొనిపోయాను, ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయాను అని రాయబడింది. నపుంసకుడు సంతోషించు అంటే నపుంసకుడు చూస్తుండగానే దేవుని ఆత్మ చీని తీసుకుని పోయింది అంటే ఎగిరిపోయినట్టుగా అయిపోయాడు అన్నమాట. ఈయన చూస్తూ పిలుపు చూస్తూనే ఈ నపుంసకుడు కూడా ఒక అద్భుతం చూసినట్లయింది. దేవుని ఆత్మ వచ్చి ఆయన అప్పటి వరకు తనతో మాట్లాడిన వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోతే నపుంసకుడు ఇంకొక అద్భుతాన్ని, ఆయనతో ఉన్న పరిచారకులు మరియు నపుంసకుడు మరి కందాకిరాణి కింద మంత్రి కదా, ఆయన ఒక్కడే రాడు, చాలామంది పరివారం వచ్చి ఉంటారు. మరి రథం నడిపే వ్యక్తి నపుంసకుడు ఒక్కడే ఉండడు, ఒక మంత్రి వస్తున్నాడంటే చాలామంది పరివారం వస్తారు కాబట్టి చాలామంది పరివారం కూడా ఆయన బాప్తీసం పొందటం చూస్తుంటారు. అయితే అతను ఒడ్డుకు రాగానే మరి దేవుని ఆత్మ పిలుపుని తీసుకుని పోయినప్పుడు వారందరూ అవిస్మయం పొంది ఉంటారు. వారు చూసి ఆయనతో వచ్చిన సైనికులు వారందరూ కూడా చూసి మరి నపుంసకుడు వెనక వచ్చిన వారందరూ చూసి ఆశ్చర్యపోయి ఉంటారు. ప్రభు ఆత్మ పిలుపుని కొనిపోయాను,
నపుంసకుడు సంతోషించు తన త్రోవను వెళ్ళెను. భయపడలేదు కాని నపుంసకుడు సంతోషిస్తూ దేవుని కార్యాలని కొనియాడుతూ తన త్రోవను వెళ్ళెను. అతడు పిలుపును మరి ఎన్నడూ చూడలేదు. అయితే పిలుపు అజ్యోతులు కనబడెను. అక్కడిని కైసరికి వచ్చే వరకు అతను పట్టణములన్నింటిలో ఇక్కడ చూసినట్లు అయితే పిలుపు అజ్యోతులు కనబడెను. అక్కడ తీసుకెళ్లి దేవునాత్మ దించినట్టుగా చూస్తున్నాం పిలుపుని. దేవనాత్మ అక్కడ అక్కడ వరకు కొనిపోయినట్టుగా చూస్తున్నాం. నపుంసకుడు సంతోషించు ఆ త్రోవను వెళ్ళెను. అతడు పిలుపును మరి ఎన్నడను చూడలేదు. అయితే పిలుపు అజ్యోతులు కనబడెను. అక్కడిని కైసరికి వచ్చే వరకు అతడు పట్టణములన్నింటిలో సంచరించు సువార్త ప్రకటించు వచ్చెను. ఊరికి వెళ్ళలేదు పిలుపు. అజ్యోతిలో దేవనాత్మ దింపినాక అక్కడ ఊరికి వెళ్లకుండా అక్కడ సువార్త ప్రకటిస్తూ వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అపోస్తులు కూడా సమరయలో సువార్త ప్రకటి వారు విశ్వసించారని నమ్మినప్పుడు వారు వచ్చి వారితో బలపరిచి వారి చేతుల నుంచి ఆత్మబంధనట్టు చేసి ఆ తర్వాత తిరిగి వెళ్ళినప్పుడు కూడా వారు ఆ గ్రామాల సువార్త ప్రకటిస్తూ వెళ్ళినట్టు చూస్తున్నాం. పిలుపు కూడా అజ్యోతిలో కనపడ్డాడు. అక్కడ నుంచి అనేక ఏరియాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ రక్షణ కార్యాన్ని వారందరికీ విశదపరుస్తూ వెళ్ళినట్టుగా చూస్తున్నాం. కాబట్టి నపుంసకుడు దేవుని మార్గంలో ఉన్నాడు కానీ సరైన స్థితిలో దేవుని వెంబడించిన స్థితిలో ఉన్నప్పుడు రక్షణ మార్గం అని తెలియనప్పుడు దేవుడు రక్షణ కోడు గురించి వివరించడానికి పిలుపును పంపించి ఆయన సత్యమార్గం నడిచేటట్టుగా రక్షణ మార్గం నడిచేటట్టుగా దేవుడు చేశాడు. ఎందుకంటే దేవుడు అనంత జ్ఞాని కాబట్టి ఆయన ఎవరితో ఏ రీతిగా చేయాలో ఏ రీతిగా మాట్లాడాలని తెలుసు కాబట్టి ఆ రీతిగా చేసి ఆ నపుంసకుడు ఆత్మ రక్షించాడు. నపుంసకుడు రాణిని కందే క్రింద ముఖ్య మంత్రి అయి ఉన్నాడు కాబట్టి ఆమె ధనాగారం అంతటి మీద అధికారి అయి ఉన్నాడు కాబట్టి ఆయన వాడు అనేకులు వింటారు. ఆ దినాల్లో ఆ రక్షణ సువార్తను ఆయన అక్కడ మరి ప్రచురించి ఉండి ఉంటాడు. ఎందుకంటే సువార్త ముందుగా చెప్పబడిన వారికి ఎందుకంటే వారు సువార్త నమ్మాలి. వారు ఇంకా వెనకున్న వారిని ఇంకా రక్షణలోకి రాని వారిని నడిపించాల్సిన బాధ్యత మరి ముందు నమ్ముకున్న విశ్వాసం మీద ఉంది. కాబట్టి విశ్వాసులైన వారు జాగ్రత్త కలిగి సువార్త ప్రకటించమన్నప్పుడు దేవుడు రక్షణ సాక్ష్యాన్ని ఇస్తూ అనేకుల్ని దేవుని వైపు నడిపించడానికే దేవుడు రక్షించుకున్నాడు. కాబట్టి ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకున్నట్టు కృపవాక్యం ప్రజలకు దేవుడు దయచేయను గాక. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. చిన్న ప్రార్థన చేస్తూ ప్రభు మీకు కొందనా. వాక్యంపై సమృద్ధిని అభిషేకం ఉంచి వాక్యం వినగల చెవి గ్రహించగల హృదయం వాక్యాన్ని హత్తుకునే జీవితం వాక్య ప్రకారం జీవించే జీవితం బిడ్డలందరూ దయచేయండి. ఏ రోగం వారి గుణాన్ని ప్రవేశించిన బిడ్డలను క్షమాభివృద్ధి కలుగు చేయండి. వారి వారి డ్యూటీలో వారికి తోడేయండి. వారి చేతి పని వృత్తులను దీవించి వారి చేతి పని దీవించి వారి ఉద్యోగాలను దీవించి ఆశ్రయకరంగా నడిపించండి. మా బిడ్డలందరినీ కొదువులని మీరు తీర్చి మీ నా వారి జీవనోపాధినిచ్చి వారికి తోడేయుడిని నడిపించి మీ నామను మహిమ తెచ్చుకుని మీరే ఘనతమయం ప్రభావం ఉంది బిడ్డలను సమృద్ధిగా దీవించమని యేసు పరిశుద్ధమును బట్టి అడిగొడుకుంటున్న పరమ తండ్రి ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.